హలో ఫ్రెండ్స్, నేను కళ్యాణ్, యువర్ తెలుగు ఫ్రెండ్. ఈ వీడియోలో శ్రీ ప్రవీణ్ కుమార్ గారి దర్శకత్వంలో నవదీప్ మరియు బిందు మాధవి గారు ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు వెబ్ సిరీస్ న్యూసెన్స్ ని సమీక్షిద్దాం. మీరు కూడా ఈ సిరీస్ ని చూడాలనుకుంటే ఆహా ఓటీటీ పై స్ట్రీమ్ అవుతోంది, చూడొచ్చు. ముందుగా ఈ సిరీస్ యొక్క సెటప్ విషయానికొస్తే, 90s లో మదనపల్లి జనాల సమస్యలు, అక్కడి రాజకీయాలు వీరందరినీ గుప్పెట్లో పెట్టుకుంటూ నడిచే జర్నలిజం చుట్టూ కథనం సాగుతుంది. అప్పట్లో అంటే జనాలు ఇంకా నీలా చెప్పే సిటీ కేబుల్ న్యూస్ చూసే కాలంలో శివలాంటి స్ట్రింగర్స్ అంటే ఫ్రీలాన్స్ గా పనిచేసే రిపోర్టర్స్ సిండికేట్ అయి న్యూస్ ని పబ్లిష్ చేసుకొన్నిసార్లు, న్యూస్ ని దాచి కొన్నిసార్లు డబ్బులు ఎలా సంపాదించే వాళ్ళు రియలిస్టిక్ గా కళ్లకు కట్టినట్లు చూపించారు. కానీ చాలా స్క్రీన్ టైం కేటాయించిన పొలిటికల్ డ్రామా మాత్రం రవ్వంత కూడా ఇంట్రెస్ట్ జనరేట్ చేయలేకపోయింది. కరప్టెడ్ సిస్టమ్ లో కరప్టెడ్ ప్రెస్ క్లబ్ పనిచేసే తీరు బాగానే తీశారు, కానీ 6 ఎపిసోడ్స్ తో సిరీస్ గా తీయడానికి కథ తర్వాత సంగతి. అసలు ఎపిసోడ్ స్ట్రక్చర్ కూడా లేదు, ర్యాండమ్ గా జనాల ఇష్యూస్ వస్తూనే ఉంటాయి, పక్కకి పోతానే ఉంటాయి. పైగా ఈ సిరీస్ లో కీ క్యారెక్టర్స్ అన్ని గ్రే షేడ్ లోనే ఉంటాయి, కానీ ఒక్క క్యారెక్టర్ కి కూడా ఆర్క్ అంటూ లేదు. అంటే ఫస్ట్ ఎపిసోడ్ లో ఎలా అయితే మొదలయ్యారో చివరి ఎపిసోడ్ లో కూడా అలానే ప్రవర్తిస్తుంటారు. అంటే క్యారెక్టర్ ప్రోగ్రెషన్ బొత్తిగా లేకపోవడం వల్ల ఆడియన్స్ తో కనెక్షన్ అస్సలు ఏర్పడలేదు. మరో విధంగా చెప్పాలంటే శివ యాజ్ యూజువల్ కరప్టెడ్ గానే ఉంటే నీలాకి మాత్రం చివరి ఎపిసోడ్ లో ఏదో ఒక చిన్న ట్విస్ట్ పెట్టే ప్రయత్నం చేశారు, కానీ రిజిస్టర్ అయ్యే లోపే నెక్స్ట్ సీజన్ అనేశారు. బాటమ్ లైన్ ఏంటంటే సరైన సినిమాలు రాలేదు, కానీ నవదీప్ గారు చాలా మంచి యాక్టర్ అనే విషయాన్ని తన టాలెంట్ తో మళ్ళా ప్రూవ్ చేసుకున్నారు. చిత్తూరు స్లాంగ్ దగ్గర నుంచి పాత్రకి తగ్గ బాడీ లాంగ్వేజ్ వరకు అన్ని సునాయాసంగా చేసేశారు. కానీ బిందు మాధవి గారు మాత్రం నోరు తిరక్కో లేక నేను హీరోయిన్ అనే బిల్డప్ కోసమో చిత్తూరు స్లాంగ్ ని కూడా ముద్దు ముద్దుగా ఖూనీ చేస్తుంటే చిరాకు దొబ్బింది. టెక్నికలీ ఈ సిరీస్ వెల్ మేడ్ అనే చెప్పాలి. ఓవరాల్ ఫీల్ రస్టిక్ అండ్ ఆథెంటిక్ గా ఉండడం చాలా బాగుంది, కానీ కాస్త కథ కూడా ఉంటే ఇంకా బాగుండేదేమో. అందుకే ఈ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ 4 out of 10 stars. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. కానీ ముఖ్యంగా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మీ తెలుగు ఫ్రెండ్ ఎప్పుడూ మీకోసం ఇన్ఫర్మేటివ్ కంటెంట్ తెస్తూనే ఉంటాడు. శుభదినం.